వేసవి కాలంలో అస్సలు వేడి చేయకుండా ఉండాలన్నట్లయితే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళకి ఇలా చేసి పెట్టండి ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో అరకప్పు పెసరపప్పు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి ఎక్కువ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి అలాగే మన ఛానల్లో పెసరపప్పుతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని మనం కుక్కర్లో వేసుకొని నీటికి కడిగేసుకోవాలండి బాగా నీట్టి కడిగేసుకున్న తర్వాత చూడండి ఏ కప్పుతో మనము పెసరపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలండి అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒక్క చిట్టికాడు సాల్ట్ కూడా వేసుకొని వెయిట్ పెట్టుకొని నాలుగు విజిల్స్ పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పప్పు ఉడికేలోగా మనం పక్కన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కాస్త వేడి చేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఇవి కాస్త పొంగే అంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి చక్కగా పొంగాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఈ మిగిలిన నెయ్యిలోకి మనము తురుముకున్న క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి రెండు కప్పులు ఫుల్గా క్యారెట్ తురుముకొని తీసుకొని వేసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి రెండు కప్పులు క్యారెట్ తీసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ టైం స్వీట్ చేసే వాళ్ళు కూడా ఇలా కొలత ప్రకారం చేసుకుంటే చక్కగా కుదురుతుందండి మీరు కావాలంటే ఇంకా కాస్త నెయ్యి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేయడం వల్ల క్యారెట్ అనేది కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇప్పుడు ఇందులో మనము ఉడికించుకున్న పెసరపప్పుని వేసుకోవాలండి మీరు కావాలంటే కాస్త మెత్తగా మెదుపుకొని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగే వేసేస్తున్నాను అండి ఇలా వేసామనుకోండి తినేప్పుడు చాలా బాగుంటుందండి పెసరపప్పు పంటి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇదంతా మొత్తం కూడా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో స్వీట్ తగినంత బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇదంతా బెల్లం కాస్త కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం అంతా చక్కగా కరిగింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి మనం ఎందుకంటే స్టవ్ ఆపుతున్నామంటే పాలు వేసుకునేటప్పుడు విరిగిపోతుందండి బెల్లం వేసాం కాబట్టి కాబట్టి స్టవ్ ఆపుకున్న తర్వాత పాలు వేసుకున్నారనుకోండి పాలు అనేది విరిగే ఛాన్స్ ఉండదండి అలాగే పాలు కాచి కాస్త గోరువెచ్చగా ఉండే పాలు వేసుకోవాలండి మరి ఎక్కువ వేడిగుండే పాలు వేసారనుకోండి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి కాబట్టి కాచి కాస్త గోరు వెచ్చగైన తర్వాత పాలు వేసుకోండి నాకు కూడా బాగా పల్చగా ఉంటుందండి మరి చిక్కగా అయిపోదు ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు అలాగే ద్రాక్ష కూడా వేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒంటికి కూడా చాలా చలువు చేస్తుంది అలాగే మనము పండగలు అప్పుడు కూడా చేసుకోవచ్చు అండి చాలా కమ్మ కమ్మగా ఉంటుంది వేసుకున్న క్యారెట్ అలాగే పెసరపప్పు తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా అండి ఇలాంటి ఫుడ్ ఇంట్లో చేసి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి